గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఫిఫా వరల్డ్ కప్, ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్ నుంచి జర్మనీ వైదొలగింది. సో సౌత్ కొరియా జర్మనీని బీట్ చేసి 16 లీగ్లోకి, అంటే ఫైనల్ 16లోకి ప్రవేశించింది. సో జర్మనీ మాత్రం వైదొలగాల్సి వచ్చింది. వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ ఇన్ దిస్ వరల్డ్ కప్ టు విన్ ది టైటిల్ జర్మనీ. సో జర్మనీ ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ నుంచే వైదొలగాల్సి వచ్చింది. అదే పరిస్థితి ఇప్పుడు మన మార్కెట్లది కూడా. సో వరల్డ్ వైడ్ ఈక్విటీ మార్కెట్స్ కొప్పుకొలుతున్నాయి. ట్రంప్ ట్రేడ్ వార్ టారిఫ్స్, ఇది మన రోజు అనుకుంటుంది. ఇప్పుడు దీనికి అదనంగా కరెన్సీ కూడా జాయిన్ అయింది. సో ఎమర్జింగ్ మార్కెట్స్ కరెన్సీస్ అన్ని కూడా కొప్పుకొలుతున్న సమయం ఇది. అండ్ క్రూడ్ ప్రైసెస్ భారీగా పెరుగుతున్నాయి. సో క్రూడ్ కరెన్సీస్, టారిఫ్స్, ట్రేడ్ వార్స్, ఇవన్నీ మన ముందున్న సమస్యలు, సవాళ్లు. సో ఎమర్జింగ్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ $2 trillion నష్టపోయాయి జనవరి 1 నుంచి. మెజారిటీ ఆఫ్ ది ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే మనకు ఇంక్లూడింగ్ చైనా అండ్ ఇండియా. సో షాంఘై ఇండెక్స్ 52-week హైస్ నుంచి ఇప్పటికి 22% నష్టపోయింది. నిన్న మార్నింగ్ కూడా అనుకున్నాం మనం, క్లియర్గా ఒక బేరిష్ ఫేజ్లోకి వెళ్ళిపోయింది చైనీస్ మార్కెట్, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్. అలాగే టర్కీ హ్యాస్ లాస్ట్ 22% ఫ్రమ్ ఇట్స్ 52-week హై. ఫిలిప్పైన్స్ ఇండెక్స్ 21% నష్టపోయింది. బ్రెజిల్ 19.2%. అర్జెంటీనా, కొలంబియా, తైవాన్, సౌదీ అరేబియా, ఇవన్నీ కూడా భారీగా నష్టపోయిన ఇండిసెస్, అఫ్ కోర్స్ ఇంక్లూడింగ్ ఇండియా. అండ్ కరెన్సీస్లో రూపీ నిన్న 19 మంత్ లోకి రావడం చూసాం, 68.61. సో 69 రూపాయలక ఎంతో దూరంలో లేదు డాలర్తో రూపాయి, అలాగే 70 రూపాయల వరకు వెళ్తుందని కరెన్సీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న సమయం ఇది. సో చాలా చాలా హెడ్విండ్స్ అంటాం, అంటే రకరకాల సవాళ్లు మార్కెట్స్కి మనకు కనిపిస్తున్నాయి. చైనా కరెన్సీ జూన్లో, అంటే ఈ నెలలో యువాన్, చైనా కరెన్సీ యువాన్ 3% నష్టపోయింది. ఇది ఇంతకుముందు December 2015లో 2.9% నష్టపోయినప్పుడు అందరూ అలకలవంగా ఫీల్ అయ్యారు. ఈసారి కూల్గా జరిగిపోయింది ఆ కరెన్సీ లాస్ అనేది. సో ఇటువంటి ఒక క్లిష్ట సమయంలో మార్కెట్స్ కనిపిస్తున్నాయి. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం ఇది. పదే పదే అనుకుంటున్నాం మనం ఫిబ్రవరి నుంచి ఇదే పాట పాడుతున్నాం, ఓన్లీ లార్జ్ క్యాప్స్లోనే ఉండండి, మిడ్ స్మాల్ క్యాప్స్ని అవాయిడ్ చేయండి అంటూ. మనం తిరుపతి వర్క్షాప్ రోజు నుంచి కూడా పదే పదే చెప్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ది మోస్ట్ హేటెడ్ సెగ్మెంట్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్ ఏంటి అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. సో అంతకుముందు 2017లో అందరికీ డార్లింగ్స్, ఎవరినైనా బాబును HDFC కొను లేకపోతే TCS కొను అంటే పైకి కిందకి ఎగాదిగా చూసేవాళ్ళు, నేనేమనుకుంటున్నాను అన్నట్లు. సో ఇప్పుడు అందరూ కూడా అప్పుడు అందరూ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కొని 40% పెరిగింది నా పోర్ట్ఫోలియో, 50% పెరిగింది అంటూ సమర్పడిన రోజులు. బట్ అక్కడ నుంచి ఇప్పుడు పరిస్థితి గమనిస్తే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అంటేనే భయపడి పారిపోతూ ఉన్నారు. అది ఎంత మంచి కంపెనీ అయినా కావచ్చు, అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఫండమెంటల్స్తో రాణిస్తున్న కంపెనీ అయినా సరే, స్టాక్ మార్కెట్లో మాత్రం ఆ కంపెనీకి ఆదరణ లభించడం లేదు. అండ్ 52-week లోస్ని టచ్ చేసిన ఏ గ్రూప్ స్టాక్స్లో 68 ఉన్నాయి. ఏ బి గ్రూప్ అయితే చెప్పనవసరం లేదు, 342 ఆఫ్ బి గ్రూప్ స్టాక్స్ ఆర్ ఇన్ 52-week లో పరిస్థితి. అంటే మొత్తం మనం ట్యూస్డే రోజు అనుకున్నాం 293 స్టాక్స్ 52-week లోస్ని టచ్ చేశాయని, అది నిన్న ఏకంగా అమాంతం 492 పెరిగిపోయింది. అంటే నిన్న తాజాగా మరొక 200 కంపెనీలు 52-week లోస్ని టచ్ చేసిన పరిస్థితి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అందరి పోర్ట్ఫోలియోస్ కూడా బ్లీడ్ అవుతున్నాయి, నష్టాల్లో ఉన్నాయి అందరి పోర్ట్ఫోలియోస్ కూడా. సో ఒక చిన్న సర్వే మార్నింగ్ ఒక వన్ ఆఫ్ ది టీవీ ఛానల్స్లో చూశాను నేను. సో అరౌండ్ 40% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఆర్ కంప్లైనింగ్ దట్ దేర్ పోర్ట్ఫోలియోస్ ఆర్ హ్యావ్ లాస్ట్ మోర్ దాన్ 30% ఈ ఏడాదిలో. అలాగే ఒక 30% పీపుల్ మాకు 15-30% బ్లీడ్ అవుతుంది మా పోర్ట్ఫోలియో అని చెప్తున్నారు. 24% మాకు 15% వరకు నష్టంలో ఉందని. సో ఒక కేవలం 8% మాత్రమే లాభాలు ఉంది మా పోర్ట్ఫోలియో అని చెప్తున్న పరిస్థితి. అంటే వాళ్ళు కూడా బహుశా HDFCలు, TCSలు, బజాజ్ ఫైనాన్స్లు ఇలాంటి స్టాక్స్ కొని లక్కీ ఫెలోస్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని సేఫ్ గార్డ్ చేసుకున్న అతి కొద్ది మంది అదృష్టవంతులు. అంటే 92% ఆఫ్ ఇన్వెస్టర్స్ అందరూ లాస్ట్లో ఉన్నారు. కాబట్టి మీరు మనకు మెయిల్స్ వస్తూ ఉన్నాయి, మేము అది కొన్నాం నష్టపోయాం, ఇది కొన్నాం నష్టపోయాం అని, ఏమీ కాబట్టి అందరూ ఒకటే క్లబ్లో ఉన్నాం. సో ఏమి మనం ఒక్కరికే నష్టాలు వచ్చాయని ఎవరు ఫీల్ కావద్దు. సో మొత్తం అందరికీ నష్టాలు వచ్చిన మనకు కూడా వస్తాయి కదా, అదర్వైజ్ మనం ఏదో దైవాంశ సంభూతులు ఏదో అయి ఉండాలి, చాలా గొప్పగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళం అయి ఉండాలి. సో అటువంటి పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి డోంట్ వరీ, మార్కెట్స్ ఒక సంవత్సరం ఇలాగే హైబర్నేషన్లో ఉంటాయి. అంటే ఇలాగే నష్టపోతూ 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 మన పేషెన్స్ టెస్ట్ చేస్తూ ఉంటాయి. పేషెన్స్
ఈజ్ ది బజ్ వర్డ్ నౌ. సో పేషెన్స్ లేని వాళ్ళకి ఇంకా ఎంత మాత్రం మనశ్శాంతి లేదు. పేషెన్స్ ఉంటే యూ విల్ బి ప్రిపేర్ టు ఫేస్ సమ్ మోర్ లాసెస్. సే మీ స్టాక్ ఇప్పటికే ఒక 30% నష్టపోయింది, మీరు కొన్న ప్రైస్ నుంచి మరొక ఇక్కడ నుంచి మరొక 30% నష్టపోతుంది, అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి మరొక 30%. సో దానికి కూడా మనం సిద్ధమై ఉంటే ఏమీ గాబరా పడాల్సిన అవసరం ఉండదు. తర్వాత మళ్ళీ పెరుగుతుంది ఇఫ్ ఇట్స్ ఏ గుడ్ క్వాలిటీ స్టాక్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది 52 వీక్ లోస్ టచ్ చేసినట్లో క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి మనకు. సో జూన్ సిరీస్ ఎక్స్పైర్ కాబోతుంది ఇవాళ. జూన్లో మనకి ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ 0.6% నష్టపోయింది. ఓహో ఇంతే కదా అనుకుంటే లాభం లేదు. మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.8% నష్టపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటే మన దగ్గర ఎక్కువ షేర్లు ఉండే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 8.7% నష్టపోయింది. కాబట్టి ఇక ఏది బీట్ చేసింది జూన్లో అంటే ఫార్మా, క్లియర్ విన్నర్ ఈజ్ ఫార్మా. ఫార్మా ఇండెక్స్ 12.7% పెరిగింది. అలాగే కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ లాంటివి 11% పెరిగాయి. సన్ ఫార్మా, లూపిన్, సిప్లా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్మార్క్ ఇవన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి జూన్లో, కొంత ఫార్మాకి సంబంధించి సెంటిమెంట్ పాజిటివ్ కావడంతో. బట్ రియల్ ఎస్టేట్, మెటల్, పిఎస్యూ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్ వెల్త్ను డిస్ట్రాయ్ చేసిన మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్. దాంతోపాటు ఆఫ్ కోర్స్ సస్పెక్ట్ నేమ్స్ ఉన్నాయి కొన్ని, వక్రాంగి, లూపీసీ జ్యువెలర్స్ లాంటివి. వీటితో పాటు ఆర్కామ్, హెచ్సిసి, ఐడిబిఐ బ్యాంక్, ఎన్బిసిసి, అదానీ పవర్, సిజీ పవర్, శ్రే ఇన్ఫ్రా ఇవన్నీ కూడా బేరిష్ ఫేజ్లోకి వెళ్ళిపోయిన స్టాక్స్. బట్ కన్సంప్షన్ స్టాక్స్ మనం చాలా కాలం అనుకుంటున్న థీమ్ ఇది, అవి మాత్రం చక్కగా పెరిగాయి. జూబ్లెంట్ ఫుడ్స్ కావచ్చు, పేజ్ ఇండస్ట్రీస్ కావచ్చు, బాటా కావచ్చు, ఆర్ గోద్రేజ్ కన్స్యూమర్, ఇలాంటి స్టాక్స్, అవెన్యూ సూపర్ మార్ట్స్, ఇలాంటి స్టాక్స్. సో మేబీ వీటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాభాలు ఉన్నాయి. కీప్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటాక్ట్ ఇన్ దీస్ కంపెనీస్, సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఆల్ పర్ఫార్మ్ ఇన్ ది నెక్స్ట్ సే 1 ఇయర్ ఆర్ సో. కాబట్టి కేర్ఫుల్గా స్టాక్ స్పెసిఫిక్గా పోర్ట్ఫోలియోస్ని ఎప్పటికప్పుడు కొద్దిగా అలా మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగాల్సిన సమయం. మన ఎనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఎటువంటి వ్యూతో ఉన్నారు? నష్టాలకు అంతుపంతు లేకుండా ఉంది. సో కొనాలంటే భయంగా ఉంది, అమ్మాలంటే అంతకంటే భయం, ఎందుకంటే నష్టాలని బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఏం చేయాలి ఈ సమయంలో? బేసికల్ గా అయితే ఇలాంటి టైంలో మనకు కొద్దిగా డైలమాలో ఉన్నప్పుడు ఐ థింక్ వీ షుడ్ స్టే పుట్ అండి, ఉన్న పొజిషన్స్ రన్ చేయడం బెటర్ అండి. అండ్ అదేవిధంగా కొద్దిగా రీబ్యాలెన్సింగ్ చూసుకోవాలండి మనం. ఒకవేళ మనకి సెక్టర్ ఎక్స్పోజర్ కానివ్వండి, ఒకవేళ ఏదైనా సెక్టర్ కి ఎక్కువగా ఉన్న ఎక్స్పోజర్ ఉన్నా కానివ్వండి, ఏదైనా స్టాక్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నా కూడా ఐ థింక్ వీ షుడ్ రీకన్సిడర్ అవర్ డెసిషన్స్ అండి. అదేవిధంగా స్టాక్స్ కూడా క్వాలిటీ స్టాక్స్ వైపు వెళ్ళడానికి మనకి వీ నో, ఎందుకంటే బుల్ మార్కెట్స్ లో అన్ని చిన్న చిన్నగా స్టాక్స్ కూడా పెరుగుతూ ఉంటాయండి. సో ఇలాంటి టైంలోనే యూనో విచ్ ఇస్ అ క్వాలిటీ స్టాక్ విచ్ ఇస్ నాట్ అనేది డెఫినెట్ గా తెలుస్తూ ఉంటుంది. ఐ థింక్ అలాంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా మంచి, ఐ మీన్ ఈ క్వాలిటీ లేని స్టాక్స్ అయితే కట్ చేయాల్సిన అవసరం వస్తుందని ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి. సో డెఫినెట్ గా నెక్స్ట్ 2 to 3 quarters అయితే వాలటిలిటీ విఎల్సీ నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నానండి. వాలటిలిటీ విల్ బి ద నేమ్ ఆఫ్ ద గేమ్ అని చెప్పాను ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఎందుకంటే 2 quarters వరకు మనకు విజిబిలిటీ చూసుకున్నా కూడా వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ఆయిల్. యూనో ఐ థింక్ ఆయిల్ ఇరాన్ పైన శాంక్షన్స్ పెంచుతూ వెళ్తున్నారు. ఐ థింక్ ఇట్ విల్ టచ్ ఇంకా కొద్దిగా 80 to 90 వెళ్ళే వరకు ఛాన్స్, 90 per barrel వెళ్ళే ఛాన్స్ అయితే ఉందండి. అండ్ అదేవిధంగా రూపీ కూడా వీక్ అవుతూ వస్తుంది. సో ఈ యాంగిల్స్ ఇవన్నీ చాలా ఉన్నట్టు ట్రేడ్ వార్ ఒకటి కొత్తగా వచ్చిందండి. అండ్ ట్రేడ్ వార్ అనేది ఐ థింక్ ఇట్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్ అండి. సో ఇవన్నీ చూసుకుంటే నాకు నెక్స్ట్ 1 year వరకు కూడా కొద్దిగా వాలటిలిటీ కనబడుతుంది. అండ్ అదేవిధంగా మన లోకల్ గా చూసుకున్నా కూడా ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ ఎలాగో ఉండనే ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకున్నా అండ్ అదేవిధంగా మైక్రో ఇండికేటర్స్ కూడా కొద్దిగా పాజిటివ్ గా లేవు. సో ఇవన్నీ ఇలా ఉంటే కంపెనీ స్పెసిఫిక్ అయితే ఐ థింక్ దేర్ ఇస్ సమ్ పాజిటివిటీ అండి. సో మార్కెట్ విల్ వెయిట్ టిల్ ద మార్కెట్స్, కంపెనీస్ విల్ రిపోర్ట్ ప్రాఫిట్స్. సో అంతవరకు అయితే ఐ థింక్ వీ షుడ్ స్టే పుట్, ఉన్న పొజిషన్స్ అయితే రన్ చేయమని చెప్తాను. యూ షుడ్ రీబ్యాలెన్స్ యువర్ పోర్ట్ఫోలియోస్. బట్ కొత్త పొజిషన్స్ అయితే ఐ థింక్ యూ షుడ్ థింక్ ట్వైస్ బిఫోర్ టేకింగ్ ఇట్ అండి. అండ్ లార్జ్ క్యాప్స్ ఆర్ ద బెట్స్ అండి ఫర్ నౌ. బట్ ఈవెన్ దెన్ లార్జ్ క్యాప్స్ లో కూడా ఐ థింక్ విల్ సీ సమ్ వాలటిలిటీ. బట్ స్టాక్స్ లార్జ్ క్యాప్స్ కాబట్టి కొద్దిగా క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఐ థింక్ డౌన్ సైడ్ కొద్దిగా రెస్ట్రిక్టెడ్ అయి ఉంటుంది. సో డెఫినెట్ గా అండి స్టే పుట్. కొత్త పొజిషన్స్ అయితే నాట్ నౌ అండి, అట్లీస్ట్ ఇన్ మీడియం స్మాల్ క్యాప్స్ లో. ఓకే, సో ఎక్స్పైరీ ఉంది కాబట్టి వాళ్ళు ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? ఈ రోజు మళ్ళీ వోలటాలిటీ అనేది బాగా ఎక్స్పైరీ రిలేటెడ్ వోలటాలిటీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం చూసాం నిన్న చాలా స్టాక్స్ ఒక కొత్త లోస్ కి రావడం, తర్వాత ఇన్ని రోజు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ బాగా వీక్ అవడం చూసాం. మరి ముఖ్యంగా బీపీసీఎల్ ఇండెక్స్ స్టాక్స్ 8-9% పడడం అనేది చాలా, అంటే చాలా సందర్భాల్లో అటువంటివి జరగవు. బట్ నిన్న కానీ చూసుకుంటే చాలా ఇండెక్స్ స్టాక్స్ కూడా క్రాక్ డౌన్ అయ్యాయి కాబట్టి నిఫ్టీ కూడా ఒక 10,700 అనేది ఇన్ని రోజులు సపోర్ట్ గా ఉంది, దాని బిలో వచ్చింది. కాబట్టి నెక్స్ట్ నిఫ్టీకి 10,700 పైన సస్టైన్ అయితేనే ఫర్దర్ ర్యాలీ ఉంటుంది, లేదంటే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ అరౌండ్ 10,620 ఆ లెవెల్, అది కూడా బ్రేక్ అయితే ఈవెన్ 10,400 దాకా రావచ్చు. అది నిఫ్టీ విషయానికి. ఇంకా స్టాక్ స్పెసిఫిక్ ఈ రోజు
బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఈ సిరీస్ లో కొంత అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్ ని అది కూడా కాషియస్ గా అండ్ ట్రెండ్ ని బట్టి మార్కెట్ ట్రెండ్ ని బట్టి వెళ్ళమంటాను. లైక్ లుపిన్ ఒకటి ఉంది ఈ సిరీస్ లో బాగా పెరిగిన స్టాక్, అయితే లాస్ట్ రెండు రోజులుగా దీంట్లో కూడా లాంగ్ అండ్ వైండింగ్ అయింది. ఇది లోయర్ లెవెల్స్ లో బై చేసుకోమంటాను. 884 ఆ లెవెల్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది మళ్ళీ క్లోజర్ గా 904, 908, 908 ఆ లెవెల్స్ కి వస్తే దాన్ని ప్రాఫిట్స్ ని తీసుకోమని చెప్తాను. అదేవిధంగా అపోలో హాస్పిటల్ ఒకటి కూడా మనం చూసాము, ఇది ఈ సిరీస్ లో కొంచెం బెటర్ గానే ఉంది. దీన్ని కూడా ఎవరీ డిప్ లో కూడా ఇంట్రాడే కోసం బై చేసుకోమని చెప్తాను. 1012, 1010 ఆ లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. తర్వాత సెల్లింగ్ విషయానికి వస్తే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఒకటి ఎవరీ ర్యాలీలో కూడా ఇంట్రాడే ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. ఇది ఈవెన్ పొజిషనల్ డేటర్స్ కూడా ఇంకా హోల్డ్ చేయొచ్చు. ఇది ఇంట్రాడే విషయానికి వస్తే 1060 ఆ లెవెల్ కు వస్తే సెల్ చేసి 1070 ఆ లెవెల్ లో స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఈవెన్ 1032, 1022 ఆ లెవెల్స్ ని కూడా ఇంటర్ డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత అమరాజా బ్యాటరీస్ ఒకటి, ఇది కూడా ర్యాలీస్ లో ఇంటర్ డే కోసం సెల్ చేయమంటాను. 746 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 750 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 732, 728 ఇంటర్ డేలో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది 26,428 దగ్గర నా ఫ్యూచర్స్ క్లోజ్ అయింది. ఇది 26,200 రాక రావడానికి అవకాశం ఉంది. దీంట్లో కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను. ఇండివిజువల్ బ్యాంకింగ్ స్టాక్స్ లో మాత్రం ఎస్ బ్యాంక్ ఒకటి ఈ రోజు కొంచెం వీక్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా మెజారిటీ స్టాక్స్ లో సెల్ అండ్ ర్యాలీస్ అండి. ఫ్యూ స్టాక్స్ ఒక ఫార్మా ఐటీ రిలేటెడ్ లో కొంచెం ఈ రోజుకి బై అండ్ డిప్స్ కి వెళ్ళచ్చు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగర్ హాస్పిటల్ హెల్త్ కేర్ బ్రాండ్ కిమ్స్ హాస్పిటల్స్, మనందరికి సుపరిచితమైన బ్రాండ్ ఇది. కిమ్స్ హాస్పిటల్ ని బొల్లినేని భాస్కర్ రావు అండ్ ఫ్యామిలీ వారి కుటుంబ సభ్యులు ప్రమోట్ చేసిన ఈ హాస్పిటల్ ఇప్పుడు క్రమేపీ స్టేక్ ను విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో ఈ కిమ్స్ హాస్పిటల్ ఈక్విటీలో 30% స్టేక్ ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ స్టేక్ ని ఇప్పుడు జనరల్ అట్లాంటిక్ కొనుగోలు చేసింది. సో జనరల్ అట్లాంటిక్ మనందరూ తెలిసిందే, యుఎస్ బేస్డ్ ఈక్విటీ ఫండ్. సో వీళ్ళు సుమారుగా $130 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు ఇందులో, ఇంక్లూడింగ్ ఫర్ ఐసీఐసీఐ స్టేక్. సో కొద్దిగా ఫ్రెష్ ఈక్విటీ కూడా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. సో కిమ్స్ లో ఇప్పుడు మెజారిటీ వాటా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మైనార్టీ వాటా అని, మిగతా ఈక్విటీ అంతా కూడా ప్రమోటర్స్ దగ్గరే ఉంది. 40 రోజుల్లో ప్రమోటర్స్ వదలుగుతారా ఏంటి అనేది తెలియదు అనుకో, ఎందుకంటే ఒకటొకటిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని విదేశీ ఇన్వెస్టర్ల చేతికి వెళ్ళిపోతున్నాయి. సో గ్లోబల్ ఈజ్ నౌ విత్ మలేషియన్ కంపెనీ, అలాగే కేర్ హాస్పిటల్స్ అదే పరిస్థితి. అండ్ దుబాయ్ బేస్డ్ కంపెనీ మన రమేష్ హాస్పిటల్స్, విజయవాడ బేస్డ్ రమేష్ హాస్పిటల్స్ ని కొనుగోలు చేసింది. ఇప్పుడు కిమ్స్ లో కూడా స్టేక్ విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. సో తెలుగు ప్రమోటర్స్ అందరూ కూడా ఎగ్జిట్ బాట పట్టారా. ఇంతకుముందు స్టార్ హాస్పిటల్స్ సంబంధించి కూడా వార్త వచ్చింది మనకు, సమ్ ఫారిన్ ఇన్వెస్టర్ ఈస్ ట్రయింగ్ టు ఎక్వైర్ ది కంపెనీ అని. సో అన్ని హాస్పిటల్స్ ఒకప్పుడు మనం వీఆర్ ప్రౌడ్ ఆఫ్, ఒక అపోలో మాత్రమే ప్రస్తుతానికి ఇంకా ప్రతాప్ సి రెడ్డి గారి చేతుల్లో ఉంది. మిగతా హాస్పిటల్స్ అన్ని కూడా స్టేక్ ప్రమోటర్స్ దే ఆర్ ట్రయింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది దేర్ ఓన్ వెంచర్స్. సో ఆఫ్ కోర్స్ యుఎస్ మోడల్ ఇది, మనం ఇక్కడ ప్రస్తుతం వీఆర్ ట్రయింగ్ టు ఏప్ ది మోడల్, ఏమి ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే మన తెలుగు వాళ్ళ హాస్పిటల్స్ అని మనం గతంలో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం, అవి ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్ల చేతికి వెళ్తున్నాయి. దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఎ నాచురల్ ఫినామినా ఇన్ బిజినెస్, దానికి సంబంధించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ మిర్యాలగూడ నుంచి లింగయ్య. హలో, అదేండి లింగయ్య సార్, ఇప్పుడు అదాని పవర్ జిఎస్టీ లాంగ్ టర్మ్ కొనుకోవచ్చా సార్? మీరు రెండు కూడా వీక్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, ఎందుకు ఈ రెండు స్టాక్స్ కొందాం అనుకుంటున్నారు చెప్పండి. ప్రైస్ బాగా తగ్గిందండి, అంతేగా రేట్లు బాగా తగ్గాయి కదా. బిహెచ్ఎల్ ఏమో క్యాపిటల్ గుడ్స్ ఎల్ఎన్టీ తర్వాత పెద్ద ప్లేయరు. అదాని పవర్ ఆఫ్ కోర్స్ దే ఆర్ ఏ బిగ్ గ్రూప్ కంపెనీ అదాని పవర్, ఇటువంటి అభిప్రాయాలు అంటే ఉండటం సహజం. డెఫినెట్ గా నోండి, రెండు స్టాక్స్ లో చాలా వీక్ గా కనబడుతున్నాయి, అండర్ పర్ఫామ్ కూడా చేస్తూ వస్తున్నాయండి. ఐ థింక్ బిహెచ్ఎల్ బదులు మీరు ఎల్ఎన్టీకి ఎస్ఐపి మోడ్ లో వెళ్ళొచ్చండి. ఐ మీన్ ఎందుకంటే కొద్దిగా మనకి లార్జెస్ట్ లైక్ యూనో ప్రాక్సీ టు ఇండియన్ ఎకానమీ మాట్లాడుకుంటా ఉన్నామండి, అండ్ బిల్డర్స్ టు ద నేషన్ అని చెప్పుకుంటాం. బిహెచ్ఎల్ అయితే డెఫినెట్ నో అండి, ఎందుకంటే చాలా వీక్ గా ఎబిటా, ఒక లాస్ట్ క్వార్టర్ మాత్రమే వాళ్ళు ఎబిటా లెవెల్ ప్రాఫిట్ రికార్డ్ చేశారండి. లాస్ట్ ఆల్మోస్ట్ 8 to 9 క్వార్టర్స్ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ ఎబిటా లెవెల్ అనే లాస్ట్ పోస్ట్ చేస్తూ వస్తున్నారు. సో డెఫినెట్ నో ఫర్ బిహెచ్ఎల్ అండి. ఒకవేళ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉండాలి అని అనుకుంటే ఎల్ఎన్టీ ఎస్ఐపి మోడ్ లో డెఫినెట్లీ వెళ్ళొచ్చండి. అండ్ అదానీ పవర్ కూడా డెఫినెట్ నో అండి, చాలా వీక్ స్టాక్, ఆల్మోస్ట్ 40 నుంచి 20 రూపీస్ వరకు వచ్చింది.
ఒకవేళ ఒక టైంలో పాజిటివ్ కనబడింది అండి అవుట్లుక్, బట్ నాట్ నౌ అండి. సో చాలా వీక్ గా కనబడుతుంది, డెఫినెట్ గా అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అండి. ఓకే, తర్వాత కలర్ లైన్ ఉన్నారు, శ్రీకాకుళం నుంచి రాజు. హలో, హలో, అండి రాజు. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఓఎన్జీసీ లో ఆయిల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ తీసుకోవచ్చు సార్? ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ ఏదైనా బ్యాంక్ ఆఫ్ ఇండియానా? బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్, బిఓఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ మూడు తీసుకోవటం సమంజసమేనా? ఒకటండి, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకి కూడా గమనించాలండి, పిఎస్యు స్టాక్స్ లో బాగా సెల్లింగ్ ఉందండి. ఓవరాల్ మార్కెట్ లో మనకి సెల్లింగ్ తో పాటు పిఎస్యు బ్యాంక్స్ కి అంత ఎంకరేజింగ్ ట్రెండ్ అనేది లేదండి. కాబట్టి నెక్స్ట్ మనకి 1 ఇయర్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తారు, ఇవన్నీ కూడా కన్సర్న్స్ ఉన్నాయండి. కాబట్టి పిఎస్యు స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న అన్ని కూడా పిఎస్యు స్టాక్స్ అండి. అటు బ్యాంకింగ్ లో పిఎస్యు బ్యాంక్స్ చాలా వీక్ ఉన్నాయి, ఈవెన్ ఆయిల్ ఇండియా కూడా బాగా వీక్ ఉంది, అవాయిడ్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పిన ఆయిల్ ఇండియా గానీ ఓఎన్జీసీ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయమంటాను. వీటికన్నా మీరు కన్సంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ లేకపోతే లిక్కర్ కంపెనీస్ ఫార్మా స్టాక్స్ లో మీరు నెక్స్ట్ ఒక 1.5 ఇయర్ కి ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. మరండి, కాల్స్ మెయిల్స్ తీసుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. ఎన్ఎస్సి తాజాగా ఒక 19 FNO రిలేటెడ్ స్టాక్స్ సంబంధించి అడిషనల్ ఎక్స్పోజర్ మార్జిన్స్ ని విధించడం జరిగింది. ఇదంతా కూడా ఆయా స్టాక్స్ మీద నెగిటివ్ గా ప్రభావం చూపించే అంశం. ఇంతకుముందు ఎలా అయితే మనం అడిషనల్ సర్వైలెన్స్ మెజర్స్ పేరుతో రకరకాల స్టాక్స్ పై పరిమితులు విధించారో, అటువంటిదే ఇప్పుడు మనకు ఎన్ఎస్సిలో కూడా చాలా స్టాక్స్ లైక్ ఇన్ఫీబీమ్, ఐఆర్బీ ఇన్ఫ్రా, ఇటువంటి చాలా స్టాక్స్ మీద ఈ అడిషనల్ ఈ ఎక్స్పోజర్ మార్జిన్స్ అంటూ విధించడం జరిగింది. ఇవి ఇప్పుడున్న మార్జిన్స్ కి అదనంగా విధిస్తున్నాం అనమాట. సో బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ స్టాక్స్. అలాగే మరొక స్టాక్ టు వాచ్, లక్ష్మీ విలాస్ బ్యాంక్. సో లక్ష్మీ విలాస్ బ్యాంక్ సంబంధించి ఆ బ్యాంక్ రెలిగేడ్ ఫిన్వెస్ట్ అంటే మన ర్యాన్బ్యాక్సీ ప్రమోటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చిన ఒక 800 crores వర్త్ ఎఫ్డికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అందులో అవకతవకలు జరిగాయి. సో ఇది ఎందుకు మీరు రిపోర్ట్ చేయలేదు అంటే సెబీ ఎంక్వైరీ చేస్తుంది. సో ఎల్బీబీ ఇవాటి ట్రేడ్ లో భారీగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఈ కాలర్ లైన్ లో ఉన్నారు, మార్కాపురం నుంచి రాజు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా దగ్గర వచ్చేసి నందనం దేనిమ్ వచ్చేసి 120 లో ఉండే సార్. రెండోది వచ్చేసి ఐవీఆర్సీఎల్ వచ్చేసి 12 రూపాయలు ఉండే సార్. నందనం దేనిమ్ ఏమైనా యావరేజ్ చేయొచ్చా? అట్లాగే ఐవీఆర్సీఎల్ పరిస్థితి ఏంటి సార్? నందన్ డెనిమ్ యావరేజ్ చేసుకోవచ్చా? ఐవీఆర్సీఎల్ అయితే మర్చిపోండి, మళ్ళీ ఎప్పుడైనా అదర్ షో శాతం మీ రేట్ మీకు వస్తే చాలా భాగ్యవంతులు అయినట్లే. మీరు నందన్ డెనిమ్ నాట్ ఏ గుడ్ స్టాక్ అండి, చాలా నెగిటివ్ గా కనబడుతుంది. అండ్ మనం చూస్తున్నా కూడా పర్ఫార్మెన్స్ కూడా నెంబర్ వైజ్ కూడా క్వార్టర్ రిజల్ట్స్ కూడా పెద్దగా పాజిటివ్ గా ఏం రిపోర్ట్ చేస్తూ రావట్లేదండి వాళ్ళు. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ స్టాక్ టు ఓన్ ఫర్ అట్లీస్ట్ ఈ టైంలో అయితే డెఫినెట్ గా యావరేజ్ చేయదు. మేబీ నేనైతే నా సజెషన్ వచ్చేసి ఉన్న పొజిషన్ కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ అరవింద్ అనేది నా ఒపీనియన్ అండి. అరవింద్ కానీ రేమండ్స్ కానీ చాలా బాగా కనబడుతున్నాయి నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూస్తే. సో ఐ థింక్ నందన్ అనేది యూ షుడ్ ఎగ్జిట్ అండి, యావరేజ్ అయితే డెఫినెట్ నో. తర్వాత కాలర్ గుంటూరు నుంచి శివకుమార్. హలో, అదేండి శివకుమార్. నేను ఫ్యూచర్ కన్స్యూమర్, 66 ప్రైస్ లో తీసుకున్నానండి. ఓకే అండి. అది అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉంది, ఇప్పుడు 48 కి వచ్చింది. అది లాంగ్ టర్మ్ గా కంటిన్యూ చేయొచ్చు అంటారా? అది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గానే ఉందే అని ఎక్స్పెక్ట్ అవ్వాలంటారా? ఒక 3 నెలల క్రితం కంపెనీకి ఉన్న ఫండమెంటల్స్ కి ఇప్పటికీ ఏమి తేడా రాలేదండి. ఫండమెంటల్స్ ఏమాత్రమైన మార్పు లేదు, కాకపోతే మార్కెట్ సెంటిమెంట్ లో వచ్చిన మార్పు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పట్ల వచ్చిన విముఖత, ఇవన్నీ కూడా కారణాలు. అంతకుమించి ఫండమెంటల్ వీఆర్ నాట్ సీయింగ్ ఎనీ చేంజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్. కాబట్టి ఏం వరీ కావద్దు మీరు, అలా అని చెప్పేసి యావరేజ్ కూడా చేయొద్దు. ఉన్న పొజిషన్ అలా హోల్డ్ చేయండి, ఎక్కువ లాస్ ఉంది కదా మనకి, ఆల్రెడీ 30% పైగా లాస్ కనిపిస్తుంది మీకు, హోల్డ్ చేయండి. అంతకుమించి మనం దే ఇవ్వగలిగిన సలహా కూడా ఏముంటుంది ఈ సమయంలో? ఎవరికైనా ఇప్పుడు పడిపోయింది ఏంటి అని అంటే చెప్పగలిగేది ఏముండదండి. జనరల్ సెంటిమెంట్ ఈజ్ వీక్, అందరం కూడా ఏమంటాం అన్యమనస్కులుగా కాలం గడుపుతున్న భారమైన సమయం ఇది. జాగ్రత్తగా
హోల్డ్ చేయండి అంతే. తర్వాత కలర్ గిరిప్రసాద్ హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నా దగ్గర యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ 1000 షేర్స్ ఉన్నాయి సార్. 176 లో తీసుకున్నాను. ఓకే, సో దాని పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు అది రోజుకి తగ్గుకుంటూ వెళ్తుంది, సో మరి దాన్ని హోల్డ్ చేయమంటారా, ఎలా చేయమంటారు అని చెప్పేసి ఒక సజెషన్ సార్. మళ్ళీ ఇందాక సమాధానం రిపీట్ చేయడం బాగుండదు, ఏదైనా కొత్తగా చెప్తారా? యాక్షన్ కన్స్ట్రక్షన్ పర్లేదండి, నెంబర్స్ బాగానే ఇచ్చారు. మీరు ఉన్న క్వశ్చన్ రన్ చేయమని చెప్తానండి నేను, ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఆన్సర్ అండి. కొద్దిగా మాక్రోస్ వీక్ గా కనబడుతున్నాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దాన్ని కంపెనీ స్పెసిఫిక్ గా పర్వాలేదండి. మీరు ప్రైస్ కూడా బాగానే మంచి లెవెల్ లోనే ఎంటర్ అయ్యారండి, సో ఐ థింక్ యూ షుడ్ రన్ ద పొజిషన్ అండి. పర్వాలేదు, 130s లో ఉన్నాయి, మీరు కొద్దిగా రన్ చేయమని చెప్తాను. నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూతో డెఫినెట్ గా ఐ థింక్ యూ విల్ మేక్ సమ్ ప్రాఫిట్స్ అండి. అంటే మంచిగా ఎంటర్ అయ్యారంటే ఆయన 190 కొనుక్కుంటూ 175 కొనుక్కుంటూ మంచిగా అంటారు. సో ఎనీవే, దట్స్ నాట్ ఏ థింగ్ టు వరీ. ఏమి అంతేనండి, మనం ఏమి ప్రస్తుతానికి ఎవరుంది వీటి గురించి గొప్పగా కామెంట్ చేయడానికి లేదు. సో వితౌట్ ఎనీ బేసిస్ ఆఫ్ ఫండమెంటల్స్ మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెషర్ చూస్తున్నాం. సో అది స్లోగా అన్ని స్టాక్స్ కి విస్తరిస్తుంది. ఇది అది అని అంటూ ఏమి మినహాయింపులేం కనపట్లేదు. ఎక్కడైనా కొన్ని కన్సంప్షన్ రిలేటెడ్ స్టాక్స్, ఫార్మా ఎందుకంటే 3 ఇయర్స్ బాగా విధించింది కాబట్టి ఈ మధ్య కొద్దిగా ఫార్మాలో మనకు ఒక చిన్న అప్ ట్రెండ్ చూస్తున్నాం. అలాగే బ్రిటానియా లాంటి స్టాక్స్ ఆర్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్ లైక్ మైండ్ట్రీ, ఎంఫోసిస్ ఇలాంటి కొన్ని స్టాక్స్ మినహాయిస్తే మిగతా అన్ని కూడా సఫర్ అవుతున్న సమయం ఇది. సో లెట్స్ బీ పేషెంట్. మరో చిన్న బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ వీక్గా ఓపెన్ కాబోతున్నాయి, అలాగే డాలర్తో రూపాయి ఓపెన్ అయింది 68.89. నిన్నటి మీద మరికొంత వీక్నెస్ కనిపిస్తుంది, స్లోగా 69 రూపాయలు తీసుకువెళ్తుంది డాలర్తో రూపాయి మార్కం విలువ. ఫ్లాట్ గా ఉంది ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ కనుక మనం గమనిస్తే, నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా ఫ్లాట్ గా ఉన్నాయి. బట్ డాలర్తో రూపాయి మాత్రం మరొక 27 పైసలు నష్టపోయింది రూపాయి, అండ్ 10,668 కనిపిస్తుంది నిఫ్టీ. ఈ రెండు గమనించాల్సిన అంశాలు ఈ సమయంలో. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు శర్మ విజయవాడ నుంచి. హలో హలో నమస్తే అండి. అదే అండి శర్మ గారు. సార్, నేను అది బజాజ్ ఆటో మొన్న పెట్టాను సార్, 20-15 పెట్టాను, కొంచెం తగ్గినట్టు బాగా హోల్డ్ చేస్తే దాన్ని ఇంకా ఫాలో డౌన్ అవుతున్నాను. బజాజ్ ఆటో మీరు హోల్డ్ చేయొచ్చు అండి. ఈ మధ్య ఇది అంటే అన్ని స్టాక్స్ బాగానే వీక్ గా ఉన్నాయి, అయితే కంపేర్ టు మిగతా సెక్టర్ కన్నా ఆటోమొబైల్ పర్లేదు, బాగానే ఉందండి. అయితే బజాజ్ ఆటో చాలా రోజుల తర్వాత కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసి క్లోజర్ గా 3000 దాకా వెళ్లి మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్ అయిందండి. అయితే ఇప్పుడు సెంటిమెంట్ బాగాలేదు కాబట్టి మరింత వీక్ కావచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే మాత్రం హోల్డ్ చేయండి. ఇంకో కొంచెం డౌన్ సైడ్ 26 ఆ లెవెల్ కూడా టెస్ట్ చేసి అది కూడా బ్రేక్ అయితే 24 దాకా రావచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెయిట్ చేయమంటాను, బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తానండి. ఒకటే గుర్తండి, ఎవరైతే ఈ మార్కెట్ లో సెల్ చేయగలుగుతారో వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఎవరైతే బై చేసే మూడ్, మన అందరికి ఎక్కువ మందికి 80-90% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ కావచ్చు ట్రేడర్స్ కావచ్చు బుల్లిష్ గా ఉంటాం, ఓన్లీ ఒక 10% మాత్రమే బేరిష్ గా ఉంటారు మార్కెట్ల మీద ఎప్పుడు, ఇది జనరల్ ఫినామినల్. సో మనం కొనగానే 3-5% తగ్గితే ఏం గాబరా పడదు, ఒకవేళ అలా గాబరా పడే మనసుతో ఉంటే డోంట్ ఎంటర్ ది మార్కెట్ నౌ, ఇది కరెక్ట్ టైం కాదు మార్కెట్స్ ఎంటర్ కావడానికి. సో అంటే గాబరా పడేవాళ్ళు లేదు, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అనుకునేవాళ్ళు మాత్రమే కొనండి, ఏమి బెంబెలెత్తిపోవద్దండి. తర్వాత గుంటూరు నుంచి నాని. హలో హలో సార్. అదేండి నాని. సార్, సిఎట్ లిమిటెడ్ జూన్ ఫ్యూచర్ తీసుకున్నాను సార్, 1354 రూపాయలు. ఏ కంపెనీ అండి? ఈరోజు సిఎట్ లిమిటెడ్ సార. సిఎట్ ఓకే. అవును సార్. ఈ రోజు రికవరీ ఏమైనా వస్తుందా సార్? ఇవాళ ఎక్స్పైరీ ఉంది. మీరు ఎంత కొన్నారు? 1354 సార్. 100 రూపాయలు ఎక్కడ రికవరీ వస్తుంది చెప్పండి, పైగా ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఏమి రాదు, ఏమైనా 10-20 రూపాయలు ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్ గా సిఎట్ చాలా వీక్ ఉందండి, టైర్ కంపెనీస్ లో చాలా వీక్ ఉంది. నిన్న 52-week ఫ్రెష్ లో టెస్ట్ చేసిందండి, ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ పెరిగే అవకాశాలు లేవు. 100 రూపాయలు 100 ఈ రోజు పెరగడం అనేది అసంభవం, ఇంపాసిబుల్. కాబట్టి మీరు ఏమన్నా ఈ రోజు క్లోజింగ్ ఉంది కాబట్టి క్లోజ్ చేసేసేయండి, మళ్ళీ నెక్స్ట్ సిరీస్ క్యారీ చేసుకోవడం ఇవన్నీ చేయకండి, ఈ రోజు లాస్ని బుక్ చేసుకుని బయటకు వచ్చేయమని చెప్తాను.
ఓకే, అలాగే మరికొద్ది సేపట్లో మనతో జాయిన్ కాబోతున్నారు మనందరికి అభిమాన ఎనలిస్ట్ సూర్యముంట్ల జగన్నాథన్ గారు. సో కొద్దిసేపట్లో ఆయన జాయిన్ అవుతారు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ హిస్ కామెంట్స్ ఆన్ ది మార్కెట్స్. తర్వాత మదర్ సన్ సుమి అండ్ ఎల్ఎన్టి ఫైనాన్స్ ఈ రెండు 2 ఇయర్స్ ఉద్దేశంతో 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. రామారావు చేయొచ్చా? పర్వాలేదండి, స్టాక్ సెలెక్షన్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే టైమింగ్ ఇస్ నాట్ రైట్ అండి. ఇప్పుడు ఎందుకంటే మనకు కొద్దిగా చాలా వొలటైల్ కనబడుతున్నాయి మార్కెట్స్, బోత్ మదర్స్ అండ్ సుమి. ఎందుకంటే వాళ్ళకి క్లాస్ ఎట్రాక్స్ అనుకోండి, ప్లస్ వాళ్ళకి ఎక్స్పోజర్ టు యుఎస్ మార్కెట్స్ కొద్దిగా ఎక్కువ, అండ్ ట్రేడ్ వార్స్ వల్ల బాగానే ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఎలాంటి ఫైనాన్స్ మనకి ఇంటర్నల్ గా పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే టైం బాగాలేదు కాబట్టి సో ఒక 2 to 3 price points లో పెట్టుకోవచ్చు అండి. ఐ థింక్ ఇప్పుడు కాదండి, కొద్దిగా వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. నెక్స్ట్ అట్లీస్ట్ 2 weeks ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంటే అట్లీస్ట్ ఒక ఎర్లీ బర్డ్స్ వచ్చినప్పుడు మనకు కొద్దిగా సిగ్నల్స్ వస్తాయండి. సో మేబీ అది రైట్ టైం అవుతుంది ఫస్ట్ లెవెల్ కి, ఐ మీన్ ఫస్ట్ ఎంట్రీ లెవెల్ కి. అండ్ దెన్ మీరు ఒక 3 levels ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి నో ఇష్యూస్ అండి. సో నరసింహరావు, ఉపాల నరసింహరావుకి మెయిల్ పంపించారు, 52-week లోస్ ని టచ్ చేసిన కంపెనీస్ లో క్వాలిటీ నేమ్స్ ఏమున్నాయి? సో చాలా ఉన్నాయండి. ఇన్ఫాక్ట్ ఒక మనం ఒక 5-6 names మాత్రం సజెస్ట్ చేయడానికి వీల్లేదు. 400 కంపెనీలు ఆర్ 500 కంపెనీలు మనకు 52-week లోస్ ని టచ్ చేస్తుంటే అందులో అట్లీస్ట్ 30-40% ఆఫ్ ది కంపెనీస్ ఆర్ గుడ్ క్వాలిటీ స్టాక్స్. సో అలానే ఓన్లీ లోస్ ని టచ్ చేసిన కంపెనీస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. గో ఫర్ ఈవెన్ 52-week హైస్ ని టచ్ చేసిన వాటి నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ మార్కెట్ లో హైస్ ని టచ్ చేస్తున్నాయంటే దేర్ ఇస్ సంథింగ్ రియల్లీ పాజిటివ్ అబౌట్ దట్ పర్టికులర్ స్క్రిప్ట్ ఆర్ కంపెనీ. ఫర్ ఇన్స్టాన్స్ కన్జంప్షన్ నేమ్స్ పేజ్ ఇండస్ట్రీస్ ఆర్ ఐషర్ మోటార్స్ ఆర్ ఆర్బిఎల్ బ్యాంక్ ఆర్ ఇండస్ట్రీ బ్యాంక్ గోద్రేజ్ కన్స్యూమర్ బాటా ఇండియా డాబర్ అన్ని కూడా క్వాలిటీ నేమ్సే కదండి. వై షుడ్ వి ఓన్లీ గో విత్ 52-week లోస్ ని టచ్ చేసిన కంపెనీస్? కావాలంటే ఉన్నాయి, మదర్ సన్ సుమి, అశోక్ లేలాండ్ ఇలాంటి కంపెనీస్ ని డెఫినెట్లీ ప్రతి డిక్లైన్ లోనూ మీరు కొద్ది కొద్దిగా సే ఒక 200 షేర్లు కొందాం అంటున్నారు మదర్ సన్ సుమి. బై 25 షేర్స్ ఇన్ 8 installments. సో దట్స్ వన్ గుడ్ థింగ్ టు గుడ్ వే టు గో అబౌట్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, అదే అండి, లక్ష్మీ క్లాస్ బ్యాంక్ షేర్స్ 121 లో కొన్నాను సార్. 500 షేర్స్ ఉన్నాయి. ఇందాక మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ లో బుక్ చేసుకోమంటారు సార్? ఫోన్ చేయాలి. ఇవాళ మీకు ఎగ్జిట్ రూట్ బహుశా ఇవాళ న్యూస్ ఇవాళే వచ్చింది కాబట్టి నేను కూడా బ్యాంక్ ఐ థింక్ 2-3% నష్టంతో ముగిసింది. ఇవాళ బిజినెస్ లైన్ లో కూడా ఇవాళ పేజ్ 1 వార్త ఇదే అండి, ఎల్విబి. సో ఎల్విబి ఫేసెస్ ట్రబుల్ ఓవర్ 723 crores లో అంటూ సింగ్ బ్రదర్స్ అని. సో న్యూస్ ఇవాళే వచ్చింది కాబట్టి కొద్దిగా డైజెస్ట్ కానివ్వండి. ఎప్పుడైనా తెప్పలేనుకున్న తర్వాత స్టాక్ కొద్దిగా మళ్ళీ పాజిటివ్ టెరిటరీలోకి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. అలానే హడావుడిగా ఇవాళ ఒకవేళ లో సర్క్యూట్ టచ్ చేసింది అనుకున్నాను, వి డోంట్ నో ఎట్ వాట్ ప్రైస్ ఇట్ విల్ ఓపెన్. సో దెన్ యూ కాంట్ ఎగ్జిట్ ఆల్సో. తర్వాత మెయిల్ చూద్దాం. సుప్రియా బెంగళూరు నుంచి అడుగుతున్నారు, హల్దీన్ గ్లాస్ ఈ షేర్ తీసుకున్నారు 43 రూపాయల గతంలో, ఇక్కడ యావరేజ్ చేయొచ్చా? హల్దీన్ గ్లాస్ ఇది చాలా స్లో అండ్ స్టడీగా ఉండే స్టాక్ అండి. మీరు యావరేజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఇది ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 30 below ఇక్కడ ట్రేడ్ కావచ్చు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, పర్లేదు, మంచి కంపెనీనే. అయితే ఇదేంటంటే చాలా స్లోగా ఉంటుంది, ఈవెన్ బుల్ మార్కెట్ లో కూడా పెద్దగా పార్టిసిపేషన్ చేయలేని స్టాక్ అండి, చేయని స్టాక్ ఇది. దీంట్లో ఉండాలంటే మీరు ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే దాన్ని వదిలేస్తే అట్లా కొని వదిలేసి స్టాక్ అండి. కాబట్టి ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు, యావరేజ్ చేయకుండా ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. సుధీర్ కుమార్ అడుగుతున్నారు, హీరో మోటో కార్ప్ 10% లాస్ లో ఉన్నారట, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అలాగే భారత్ బిజిలీ పరిస్థితి ఏంటి? హీరో మోటో కార్ప్ యావరేజ్ అయితే చేయదండి, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా 2 wheelers రూరల్ మార్కెట్ లో ప్రెజెన్స్, కొద్దిగా రూరల్ మార్కెట్ ఇన్ఫాక్ట్ కొద్దిగా అర్బన్ మార్కెట్ కంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తుందండి. సో ఆ వ్యూ లో మీరు యావరేజ్ చేస్తారంటే వద్దని చెప్తానండి. వీ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయమని చెప్తాను. ఉన్న పొజిషన్ అయితే డెఫినెట్ గా రన్ చేయండి. అండ్ భారత్ బిజిలీ ఐ థింక్ టైమ్ అయితే డెఫినెట్ గా ఫేవర్ గా లేదండి, ఒకవేళ పొజిషన్ అంటే రన్ చేయొచ్చు. బట్ దెన్ ఐ వుడ్ సజెస్ట్ రాలీస్ లో అయితే ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 year. సో తూనుగుంట్ల జగన్నాథన్ గారు మనకు నెల్లూరు నుంచి మాట్లాడేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన నెల్లూరు ఎందుకు వెళ్లారు, అక్కడ ఏం చేస్తున్నారు, సదాగా వెళ్లారా, ఆఫీస్ పని మీద వెళ్లారా, ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం బ్రేక్ తర్వాత. కీప్ వాచింగ్.
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో తిరిగి స్వాగతం. మార్కెట్స్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ లోగా మనతో మాట్లాడేందుకు నెల్లూరు నుంచి తూనుగుంట్ల జగన్నాథన్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన నెల్లూరు ఎందుకు వెళ్లారో అడుగుదాం. గుడ్ మార్నింగ్ జగన్నాథన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏమిటి, మీరు నెల్లూరు ఎందుకు వెళ్లారు? అక్కడ సెంట్రం బ్రోకింగ్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది. ఏంటి సెంట్రం నెల్లూరులో ఏం చేస్తుంది? జగన్నాథన్ గారికి నెల్లూరుకి ఉన్న లింక్ ఏంటి? యాక్చువల్లీ నిన్న సెంట్రం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగిందండి నెల్లూరులో. అది యాక్చువల్లీ ఏంటంటే ఆ ఓపెనింగ్ సెరమనీ గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు ప్రజలకి ఎప్పుడు మనం దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు 2017 ఏంటంటే అందరికీ ఈజీగా మనీ మేకింగ్, అందరికీ మార్కెట్స్ బాగుండేటప్పటికి వీలుగా ఉంది. కానీ 2018 ఏంటంటే కొద్దిగా కష్టమైన సంవత్సరం అయ్యేటప్పటికి మనం రకరకాల ప్రొడక్ట్స్ లో స్టాక్స్ అని, బాండ్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, ఫ్యామిలీ ఆఫీసెస్ అని, ఏఐఎఫ్స్, మార్కెట్ లింక్ డిబెంచర్స్, అట్లా రకరకాల ప్రొడక్ట్స్ తో మనం మన తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండే ప్రయత్నంలో భాగంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగిందండి. సో నిన్న మన ఈవెంట్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇక్కడ లోకల్ ప్రజలందరికీ కృతజ్ఞతలు అండి, మన ప్రయత్నాన్ని వాళ్ళు ఆశీర్వదిస్తున్నందుకు. సో మీ ఆశీర్వాదాలతో ఇంకా పైకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్లీ ఫోరేయింగ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో ఇంత ముందు మీరు హైదరాబాద్ లో ఓపెన్ చేశారు, అండ్ ఇప్పుడు నెల్లూరులో ఆంధ్రలో మొట్టమొదటి బ్రాంచ్ అనుకుంటాను ఇది. సో ఆంధ్రాలో కూడా మీ సెంట్రం ప్రెజెన్స్ అనేది వచ్చేసింది. సో నార్మల్ గా బుల్ మార్కెట్స్ లో చేస్తుంటాయి బ్రోకింగ్ కంపెనీస్ ఇటువంటి ప్రయత్నాలు, మీరు బేర్ మార్కెట్ లో చేస్తున్నందుకు ముందుగా వీ షుడ్ కంగ్రాచులేట్ యు, అప్రిషియేట్ యు. సో ఏంటి మార్కెట్స్ పరిస్థితి, ఈ మార్కెట్స్ ఇంకా మరింత బేరిష్ ఫేజ్ లోకి వెళ్తాయనే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ మందిలో ఉంది, మీ వ్యూ ఏంటి? మొదటి నుంచి మనం టీవీ ఫైవ్ లో చేసినా కూడా మనం సెంట్రం అయినా ఎలా మనం ఫస్ట్ నుంచి అప్రోచ్ ఏంటంటే యాక్చువల్ గా క్లయింట్స్ కి, ఇన్వెస్టర్స్ కి బేర్ మార్కెట్ లోనే ఎక్కువ మనకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అవసరం ఉంటుందండి. మనం ఏంటంటే ఇప్పుడు బేర్ మార్కెట్ అయినా మనం టీవీ ఫైవ్ లో కూడా చాలా ఈవెంట్స్, సెమినార్స్ చేస్తాం. అంటే ఉద్దేశం ఏంటంటే బుల్ మార్కెట్ లో చేసి బేర్ మార్కెట్ లో వదిలేయటం కరెక్ట్ కాదండి. అంటే ఇప్పుడు మనం ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాం. అందులో ఏంటంటే ఈ టైంలో ఇన్వెస్టర్స్ కి మనం క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తే మార్కెట్ రికవర్ అయినప్పుడు 2019 లో గానీ 20 లో గానీ మార్కెట్ రికవర్ అయినప్పుడు ప్రాఫిట్ సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది అండి. కాబట్టి ఏంటంటే అది మెయిన్ 2018 లో మన ఉద్దేశం ఏముండాలంటే క్లయింట్స్ అయినా ఇన్వెస్టర్స్ అయినా మన క్యాపిటల్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ డబ్బులు పోకుండా ఎలా ఉండాలి అనే ఉద్దేశంలోనే ఉండాలండి. ఇప్పుడు మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తే ఎలా ఉందంటే పెరుగుతున్న షేర్లు రోజు పెరుగుతున్నాయి, పడుతున్న షేర్లు రోజు పడుతున్నాయి. అంటే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఉంటుంది, మనం చాలా పెరిగిపోయింది ఇంకెక్కడ కొంటాం అనుకుంటాం కానీ అదే పెరుగుతుంది. లెట్స్ ఏ పేజ్ ఇండస్ట్రీస్ చాలా పెరిగిపోయింది ఇంకెక్కడ పెరుగుతుంది అంటే అదే పెరుగుతున్నాయి. ఇప్పుడు హెచ్ఎన్ఐస్ కి మార్కెట్స్ కూడా ఏమైందంటే మంచి షేర్లు చాలా తక్కువ అయిపోయేటప్పటికీ ఉన్న కొద్ది షేర్లు, అంటే ఇప్పుడు ఒక 100 షేర్లు 10 షేర్లు మంచి అనుకుంటే అందరూ వాటానికి మళ్ళీ పడుతున్నారండి. కాబట్టి ఏంటంటే మన పోర్ట్ఫోలియోస్ లో కూడా క్వాలిటీ ఆఫ్ ద కంపెనీస్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. స్టాక్ సెలక్షన్ జాగ్రత్త చూసుకోండి. మనం చాలా అంటే అగ్రెసివ్ గా చెప్తున్న వాటిని ఇప్పుడు ఆర్బిఎల్ బ్యాంక్ ఒకటి, సిడిఎస్ఎల్ ఒకటి, తర్వాత ఇవన్నీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒకటి, ఇవి మనం పోయినసారి ప్రోగ్రామ్ లో కూడా చెప్పాము. ఇవి మనం మెయిన్ గా చెప్తున్న స్టాక్స్ అండి. ఎప్పుడన్నా కరెక్షన్స్ వస్తే పేజ్ ఇండస్ట్రీస్ కూడా బాగుందండి. వాళ్ళకి ఇప్పుడు 2040 వరకు జాకీస్ తో వాళ్ళకి బ్రాండ్ లైసెన్సింగ్ ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే అంటే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ లాంటి ఆపర్చునిటీస్ అనమాట. అంటే డిప్స్ దొరికినప్పుడల్లా కొంటూ ఉండాలి. మనం ఏంటంటే చిన్న షేర్లు తక్కువ రేట్ లో ఉన్నాయని కొంటూ ఉంటాం, వాటిలోనే లాస్ వచ్చి మన క్యాపిటల్ విరిగిపోతూ ఉంటుందండి. ఓకే అండి. సో మీరు అన్నట్లుగా చాలా క్వాలిటీ నేమ్స్ 52 వీక్ హైస్ దగ్గర ఉన్నాయి. బట్ హైస్ దగ్గర ఉన్నాయి కదా అని జంకాల్సిన అవసరం లేదు, కొనుక్కోడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. అలాగే 52 వీక్ లోస్ ని ఆర్ కొన్ని అయితే ఆల్ టైమ్ లోస్ కూడా టచ్ చేశాయి, వేరాజ్ దే ఆర్ సమ్ ఆఫ్ దేమ్ ఆర్ క్వాలిటీ నేమ్స్. సో అటువంటి నేమ్స్ కొన్నిటిని మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా? 52 వీక్ లోస్ దగ్గర ఉన్న వాటిలో ఏంటంటే చాలా సెలెక్టివ్ ఉండాలండి. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 3-4 మంత్స్ కూడా ఛాలెంజింగ్ గానే ఉంటుందని చెప్పేసి, ఎప్పటివరకైతే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత పొలిటికల్ సిచ్యువేషన్ క్లియర్ గా ఉండేంత వరకు ఆ ప్రెషర్ ఉన్న షేర్స్ లో ప్రెషర్ గానే ఉంటుందండి. సో అక్కడ సెలక్షన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ నేమ్ అంటే మనకి డార్క్ హార్స్ అనుకోండి. సో ఐసీఐసీ సెక్యూరిటీస్ అంటే మధ్యలో మనం ఐసీఐసీ సెక్యూరిటీస్ ఐపీఓ వచ్చింది. ఆ ఐపీఓ అప్పుడు ఐసీఐసీ బ్యాంక్ లో ఉన్న ఇష్యూస్ వల్ల ఏంటంటే స్టాక్ ప్రైస్ తగ్గింది. తర్వాత కూడా ఇప్పుడు దగ్గర 40% ఐపీఓ ప్రైస్
రూపాయల నుంచి కూడా తగ్గింది. అంటే ఆ షేర్ ఒకటి ఏంటంటే ఒక కంటేరియన్ ఆర్గ్యుమెంట్ లో ఏంటంటే అది ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ అవచ్చు. ఎందుకంటే జీరో డెట్ కంపెనీ, 550 crores ప్రాఫిట్, 10,000 crore మార్కెట్ క్యాప్, అంటే 20 times మల్టిపుల్ లో ఉందండి. సో అదొకటి ఇంట్రెస్టింగ్ నేమ్ అవచ్చు. కానీ ఇవన్నీ ఓపిక పట్టాలండి ఇమీడియట్ గా, అంటే ఒక 2-3 days లోనే ర్యాలీ అయిపోతే అట్లాంటి షేర్స్ కాదు. గ్రాడ్యువల్ గా మెల్లిమెల్లిగా మీరు అక్యుమిలేట్ చేసుకుని అంటే నెక్స్ట్ 2-3-4 years లో వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉన్న లాంటి థీమ్స్ అండి. అలానే ఇప్పుడు నేను రైట్ సైవెన్ ఐపీఓ వచ్చిందో, ఆ ఐపీఓ కూడా చాలా బాగుందండి. దగ్గర 3,700 crore మార్కెట్ క్యాప్ కంపెనీలో, 2,000 crore క్యాష్ ఉంది కంపెనీ దగ్గర. ప్లస్ రైల్వే సెగ్మెంట్ గ్రో అయినప్పుడు కంపెనీ డెఫినెట్ గా అడ్వాంటేజ్ వస్తుంది. జీరో డెట్ కంపెనీ. సో అన్ని రకాలుగా చూసుకున్న రైట్స్ ఒకటి, ఐపీఓ తర్వాత లిస్టింగ్ తర్వాత మీకు కొద్దిగా పైన లిస్ట్ అయినా కూడా అది కూడా మీకు బయింగ్ చేసుకున్న అవకాశంలో ఒక అవకాశం ఇస్తున్న టైం అండి. ఓకే అండి, కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. మన వ్యూవర్స్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ ను ఫెడర్స్ ఎలక్ట్రిక్ గురించి విజయ్ జూపూడి అడుగుతున్నారు. ఆయన 1400 shares 68 rupees లో హోల్డ్ చేస్తున్నారు. సో ఏదైనా మీరు కామెంట్ చేయగలరా జగన్నాథ్ గారు? ఫెడర్స్ ఎలక్ట్రిక్ స్టాక్ స్పెసిఫిక్ అంటే కొద్దిగా అంటే ఛాలెంజ్ అండి. సో కాబట్టి మనం జనరల్ మార్కెట్ డిస్కషన్ చేద్దాం. సో ఓకే ఓకే అండి. సో ఫెడర్స్ ఎలక్ట్రిక్ ఏం చేయొచ్చు ఈ స్టాక్? ఇంకా బాగా ఇప్పుడున్న మార్కెట్ లో ఇటువంటి స్టాక్స్ దూరంగా ఉండమని చెప్తాను. ఇంకా అది లాస్ట్ లో ఉన్న కంపెనీ, ఎప్పుడైతే టర్న్ అరౌండ్ అవుతుందో అప్పుడే మీరు బై చేయడానికి ప్రయత్నం చేయండి. మనకి లాస్ట్ ఒక 4-5 quarters గా చూసుకుంటే కంటిన్యూస్ గా మైనస్ రిజల్ట్ లే ఉన్నాయి, కాబట్టి దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఇంకా ఫర్దర్ గా వీకే అవకాశాలు కూడా ఉన్నాయండి. నరసింహరావు అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటిలో ప్రాఫిట్స్ ఉన్నారు, ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఫస్ట్ ఏంటంటే మీరు చెప్పిన 3 stocks మంచి స్టాక్స్ లో ఉన్నారండి. దానివల్ల ఏంటంటే అది ముందు కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఈ మార్కెట్ లో జనరల్ గా ఇట్లాంటి ఫ్రంట్ లైన్ కంపెనీస్ లో ఉండే వాళ్ళు తక్కువ కనబడుతున్నారు. సో నా సలహా ఏంటంటే 3 కూడా ఓపికతో ఉండండి, ఇంకా హై లెవెల్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉన్న ప్లేస్ అండి. అలాగే మన్పసంద్ బెవరేజెస్ లాంటి స్టాక్ లో ఏం చేయాలి? మన్పసంద్ నాగ మెట్టపల్లి అడుగుతున్నారు. ఆయన 340 rupees లో యావరేజ్ చేసుకున్నారు. సో ఏమైనా ఇటువంటి స్టాక్స్ మళ్ళీ ఏమైనా రికవర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది మన్పసంద్ కావచ్చు, ఆర్ ఇతర ఈ మధ్య న్యూస్ లోకి వచ్చిన కంపెనీస్? ఇవాళ కూడా తాజాగా మనం చూస్తున్నాం లక్ష్మీవిలాస్ బ్యాంక్, ఈ బ్యాంక్ సంబంధించి కూడా నెగిటివ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఇటువంటి మార్కెట్లు ఏంటంటే ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు చాలా దూరంగా ఉంటే బెటర్ అండి. మనం ఏంటంటే అటువంటి టైంలో యావరేజ్ చేసి అలా ప్రయత్నం చేస్తాం. కానీ మార్కెట్ ఎలా ఉందంటే వసంత్ గారు, 5-star hotels లో అందరూ ఉండడానికి, అందరూ 5-star hotels లోనే ఉండడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే వాల్యుయేషన్ ఎక్కువైనా రూమ్ రేట్ ఎక్కువైనా, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్ అని వస్తున్నాయి కానీ కొద్దిగా మత్స కనపడడం, కానీ చిన్న మత్స అయినా సరే స్టాక్స్ ఇమీడియట్ గా కొట్టేస్తున్నారు అనమాట. సో కాబట్టి ఏంటంటే చాలా ఫ్రంట్ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ టైంలో మనం అంత రిస్కీ జోన్ లోకి వెళ్ళాల్సిన మార్కెట్ కాదు. ఎందుకంటే ఇందా మనం అనుకున్నట్టు క్యాపిటల్ సేవ్ చేసుకోగలిగితే చాలా ఆపర్చునిటీస్ వస్తాయండి. కానీ క్యాపిటల్ సేవ్ చేసుకోవడం ప్రధానం అండి. ఓకే, సో లాస్ట్ టైం మీరు మన స్టూడియోకి వచ్చినప్పుడు కొన్ని థీమ్స్ చెప్పడం జరిగింది, అలాగే ఇప్పుడు ఏమైనా ఫ్రెష్ థీమ్స్ ఐడెంటిఫై చేస్తారా? థీమ్స్ ప్రకారం చూస్తేనంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ లాస్ట్ సార్ అనుకున్నామండి. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఇన్ఫ్లుయెన్షియల్ నేమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మోహనీష్ ఒబ్రే గారు అని ఫేమస్ ఇన్వెస్టర్, ఆయన ఒక 2 lakh shares కేర్ రేటింగ్స్ లో కొన్నారని న్యూస్ అండి. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ అనిపిస్తుంది. అంటే ఎక్కువ మంది ఈ మధ్య మాట్లాడలేదు ఆ థీమ్ గురించి, ఎస్పెషల్లీ క్రిసిల్ అండ్ కేర్ రేటింగ్స్ రెండు చాలా ఇంట్రెస్టింగ్ కనపడుతున్నాయి. సో ఇక్రా ఒకటి, దాంట్లో కూడా పిఎన్బి వాళ్ళు స్టేక్ సేల్, 3% స్టేక్ సేల్ పెట్టారు. ఆ స్పేస్ ఒకటి ఇంట్రెస్టింగ్ కనపడుతుంది. ఎస్పెషల్లీ ఏంటంటే లాస్ట్ 3-4 years అసలు ర్యాలీ అవ్వలేదు, సో దట్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. అలానే జిఎస్కే కన్స్యూమర్ హెల్త్ కేర్ అని మనం ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ఒకటి మనకి పాజిటివ్ గా కనపడుతుందండి. అదేంటంటే ఇప్పుడు వాళ్ళు హార్లిక్స్ బ్రిటానియా స్పేస్ వాళ్ళు ఇండియా బిజినెస్ స్టేక్ సేల్ పెట్టేటప్పటికి దాంట్లో ఏంటంటే ఎవరు కొంటారనే న్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా డీల్ ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే ప్రీమియం లో అవుతుందండి. సో జిఎస్కే కన్స్యూమర్ హెల్త్ కేర్ ఒకటి మనకి బాగా కనపడుతున్న షేర్స్ లో ఒకటి అండి. ఓకే అండి, మనం మాట్లాడుతున్న సమయంలోనే డాలర్ తో రూపాయి 69 rupees ఫస్ట్ టైం 69 rupees మార్క్ టచ్ చేసింది. ఆల్ టైమ్ లో ఫర్ రూపీ అగేనెస్ట్ డాలర్ నౌ. ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న వాల్యూ 68.98. సో దీని ప్రభావం అటు ఎకానమీ మీద ఉంటుంది, ఇటు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ మీద, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే కంపెనీస్ మీద, అన్నిటి మీద ఉంటుంది కాబట్టి. సో జగన్నాథ్ గారు, 69 నౌ, ఇది 70 rupees కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో ఏమిటి డాలర్ తో రూపాయి మార్కం విలువ ప్రభావం మన ఎకానమీ మీద, మార్కెట్స్ మీద?
వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అండి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ ఇన్వర్స్ గా రిలేషన్ ఉన్న మార్కెట్, డెఫినెట్ గా మార్కెట్ మీద ప్రెషర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆర్బీఐ కూడా ఏంటంటే లాస్ట్ వన్ మంత్ నుంచి ఈ రూపీని కొద్దిగా డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అందుకని ఫారెక్స్ రిజర్వ్స్ కూడా వాళ్ళు చాలా యూజ్ చేస్తున్నారు. అంటే $426 బిలియన్ ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పుడు $410 బిలియన్ వచ్చినాయండి. సో ఇప్పుడు ఈ ఇంత ఫాస్ట్ గా రూపీ వీక్ అవుతుంది అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఇంకా తగ్గుతాయి, మార్కెట్ మీద డెఫినెట్ గా నెగిటివ్ రిస్క్ ఉంటుంది. స్టాక్ ప్రైస్, స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐటీ సెక్టర్ కి డెఫినెట్ గా బెనిఫిట్ అండి. సో ఫ్రంట్ లైన్ ఐటీ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇన్ఫోసిస్ ఐటీ డెఫినెట్ గా మీకు టాప్ పర్ఫార్మెన్స్ లిస్ట్ లో ఉండాలి. అలానే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకటి ఇంట్రెస్టింగ్ గా కనపడుతుంది. ఇప్పుడు హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏంటంటే వాటి రెవెన్యూ విప్రో కూడా దాడుద్ది అని చెప్పి న్యూస్ అండి. అంటే టాప్ త్రీ ఆర్డర్ లో ఇదివరకు మనం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అనుకునే వాళ్ళం. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఒకటి ఇంట్రెస్టింగ్ థీమ్ అవచ్చు. ఓకే జనరేటర్, టైం అయిపోతుంది. సో సెంట్రం నెల్లూరులో మీరు బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు మరొకసారి అభినందనలు. అలాగే ఇంకా ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో? తెలుగు రాష్ట్రాల్లో నెక్స్ట్ విజయవాడ, గుంటూరు అని ప్లాన్ చేస్తున్నామండి. సో ఎలా అవుతుంది అది మీ అందరూ ఆశిస్తుంటే డెఫినెట్ గా అది కూడా ఎక్స్పాండ్ అవుతాం, ట్రై చేస్తున్నాం. షూర్ అండి, వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ ది లైవ్ ఫ్రమ్ నెల్లూర్. దట్ వాజ్ జగన్నాథన్ గారు, సెంట్రం బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మన రెగ్యులర్ అనలిస్ట్, మన అందరి అభిమాన అనలిస్ట్ నెల్లూరు నుంచి మనతో మాట్లాడారు. సో మార్కెట్స్ లో నెగిటివ్ ఓపెనింగ్ గమనిస్తున్నాం. డాలర్తో రూపాయి 69 రూపాయలను ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ బ్రీచ్ చేసింది. అలాగే మిడ్ క్యాప్స్ లో సెల్లింగ్ అంతకంతకు రోజు రోజుకి సెల్లింగ్ అనేది పెరుగుతుంది. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది మనకు తెలియదు. సో అన్ని కూడా న్యూ లోస్ టచ్ చేసే అవకాశాలు ఎక్కువ క్వాలిటీ నేమ్స్ లో కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి కేర్ఫుల్ ఉండాల్సిన సమయం ఇది. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.